స్తుతించి ఆరాధించే ఈ శ్రేష్టమైన అవకాశాన్ని కృపగలిగిన ప్రభు మన జీవితంలో ఆయన మనకు ప్రసాదించి ఉన్నారు. దేవుని కనికరం, దేవుని ప్రేమ మన జీవితంలో చాలా గొప్పది. ఆయన ఆధిక్యత, ఆయన కలిగిన దీవెన, ఆయన కలిగిన పరిశుద్ధత, ఆయన కలిగిన ప్రేమ ఈరోజు మన జీవితంలో మనము కూడా పొందాలని ఆ మంచి దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఆయన ఎన్నో కార్యాలు మన జీవితంలో మన కొరకు చేయుచున్న ఆ దేవుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు మనకు 21వ రోజు ప్రార్థనలో ఇది 3వ దినం. ఈ 3వ దినము కూడా ప్రభు మాటలు కొన్ని విని మనము బలపరచబడి మన ఆధ్యాత్మిక జీవితంలో క్షేమాభివృద్ధిని, నేటి ప్రపంచంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన విధానాలు, అనేకమైన మనస్తత్వాలు, మనస్సులు, ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కొంతమంది సాత్వికంగా, కొంతమంది నమ్మకంగా, కొంతమంది ముక్కుసూటిగా, కొంతమంది యథార్థంగా, కొంతమంది పౌరుషంగా, ఈ విధంగా ఈ లోకంలో జీవించిన ప్రజలు వారి వారి వ్యక్తిత్వాలను బట్టి ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధి విధానాలు కలిగిన మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరినీ కనికరిస్తున్న దేవుడు ఆయన ఒక్కరే. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని వర్షింపచేస్తూ, తన సూర్యుని ఉదయింపచేస్తూ, ప్రతివారు కూడా దేవుని కృపను మంచివారు కానీ చెడ్డవారు కానీ, నీతిమంతులు కానీ అనీతిమంతులు కానీ, అందరూ దేవుని ద్వారా ఏదో ఒక రకంగా. ఎందుకు దేవుడు ఆ విధంగా పెట్టాడు అని అంటే, ఈ ప్రపంచాన్ని అంతటిని కలుగు చేసింది ఆయనే. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి జాతి పక్షిని, ప్రతి మానవుణ్ణి మనం చూస్తున్నాం. ఈ ప్రకృతి, ఈ భూమి అంతా కూడా చూడగలిగితే ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనులే, ఇవన్నీ దేవుని యొక్క హస్తకృత్యములే. అయినా ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని చెప్పడానికి అవకాశం లేదు. ఆయన అక్కడ మాత్రమే ఉంటాడు, ఇక్కడ ఉండడు అని చెప్పటానికి ఆస్కారాలు ఏమి కూడా లేవు. దేవుడు సర్వాంతర్యామి గనుక, సర్వవ్యాప్తి గనుక, ఆయన అన్ని కాలాలలో అన్ని చోట్ల కూడా ఒకే సమయంలో ఒకే రీతిగా ఉన్న దేవుడు ఎవరంటే, మనము నమ్ముకున్న మన యేసయ్య అంత మంచి గొప్ప దేవుడైన ఆ గొప్ప దేవుని చెంతకు మనందరం కూడా ఏక మనస్సు కలిగి దేవునితో మన బాధలు చెప్పుకోవాలి, మన కష్టాలు పంచుకోవాలి. ఏదో ఒక రకంగా ఈ 21 దినములో నేను, నా కుటుంబం ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని చెప్పి చాలామంది ఆ విధంగా ఉపవాసం ఉండి, అన్నపానములు విడిచిపెట్టి, కొంతమంది పగలు, కొంతమంది రాత్రి ఈ విధంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారని అంటే, దేవుడు వినని దేవుడా? మన ప్రార్థన వినని దేవుడా? మన ప్రార్థన ఆలకింపని దేవుడా? మన మనవులు మన్నించని దేవుడా? మన బాధను అర్థం చేసుకోలేని దేవుడా అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయనకు మన బాధ, మన ఆంతర్యములో, మన అంతరంగములో, మన జీవితంలో ఏ సమస్య, ఏ దుఃఖం, ఏ బాధ, ఏ తల్లి ఏ బాధతో వచ్చిందో, ఏ తమ్ముడు ఏ బాధతో వచ్చాడో, ఏ చెల్లి ఏ సమస్యతో వచ్చిందో, ఏ తండ్రి ఏ మానసికమైన బాధ కలిగి వచ్చారో, ఇవన్నీ కూడా మన దేవుడు చూసి ఆయన సమస్తము కూడా సమకూర్చి
మేలు కొరకు జరిగించే దేవుడని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తిని మీ ముందు పెట్టాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. వాక్యం మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము 6వ వచన భాగం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచన భాగం 6వ వచన భాగాన్ని ప్రభు యొక్క వాక్యములో మనము చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన ఎవరు అని మనము చూడగలిగితే క్రీస్తుకు పూర్వం 599 సంవత్సరములలో యాకీను అనబడే ఆ రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజుతో పాటు బబులోనుకు చెరగొని ఖైదీగా తీసుకొని పోబడిన వ్యక్తి ఎవరంటే మొర్దెకై అని బైబిల్లో చూస్తున్నాం. మొర్దెకై అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మొర్దెకై చరిత్ర బైబిల్లో ఎంత ఉంది, ఏ విధంగా ఉంది, తను ఎటువంటి ఘనమైన కార్యాలు చేశాడు, ఆయన గొప్ప వంశంలో పుట్టాడా, గొప్పగా జీవించాడా, లేకపోతే గొప్ప గొప్ప కార్యాలు ఆ వ్యక్తి దేవుని కొరకు ఏదైనా చేశాడా అని మనం చూడగలిగితే బైబిల్ అంటున్న మాట ఏంటంటే ఆ 5-6 వచన భాగాల్లో ఉంది, బెన్యామీనీయుడగు సిమీ కుమారుడు అని వ్రాస్తూ యాయీరు వంశస్థుడు యూదుడు అయిన మొర్దెకై అని బైబిల్ గ్రంథంలో తన చరిత్ర ఒక చిన్నగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. యాయీరు వంశమని, యూదుడని, బెన్యామీనీయుడని, సిమీ సంతానమని ఈ విధంగా కొంత సమాచారం మాత్రమే ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఆ విధంగా వ్రాయబడిన. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు, మనం ఎందుకు ఆ వ్యక్తి గురించి ధ్యానించాలి, ఈ రాత్రికాల సమయంలో ఆయన మనకు ఎందుకు అవసరం, ఆయనలో ఎటువంటి మంచి గుణగణాలు ఉన్నాయి, ఆయన గురించి మనం ఎందుకు ఆ విధంగా మాట్లాడి చెప్పుకోవాలి అని మీరు ఆలోచన చేసినట్లయితే మరొక వాక్యం కూడా చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచన భాగాలు మనము చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచన భాగాలను మన వాక్యములో చూడగలిగితే ఇక్కడ వాక్యములు మనము చూస్తూ ఉంటున్నాం. రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను, గోనె కట్టుకునిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమునకు వచ్చెను, అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోనూ ఏడుపులోను రోదనములోను మునిగిన వారే, అనేకులు గోనును బూడిదను వేసుకొని పడియుండిరి అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనం మెల్లగా ఈ మాట మనం అర్థం చేసుకుంటే 1వ వచన భాగంలో ఉన్న మాట ఏంటంటే జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనుపట్ట కట్టుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు ఆయన వచ్చి ఈ విధంగా ఆయన రోదిస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. సూసోను కోటలోనికి వచ్చి మొర్దెకై చేస్తున్న పని ఏంటంటే ఆ ప్రజల మీదకి ఒక శాసనం వచ్చింది, ఆ ప్రజల మీదకు ఒక నాశనమైన శాసనం వచ్చింది. ఆ శాసనంలో ఏముందంటే ఈ సంస్థానములలో ఉన్న యూదులు అందరు కూడా హతమార్చబడాలి, హతమైపోవాలి, ఇంకా వాళ్ళు ఉండకూడదు, వారు నాశనమైపోవాలి అని చెప్పి హామాను రాజు చేత ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. ఆ శాసనాన్ని తీసుకొని వచ్చిన తరువాత జరిగిన సంగతి ఏంటంటే రాజు ఆమోదించాడు,
రాజు ముద్ర కూడా ఆ తాకీదు మీద వేయబడింది. వ్రాయబడిన తాకీదు మీద ఆ ముద్ర వేయబడింది. ఒక్కసారి తాకీదు మీద రాజు ముద్ర అది వేసినట్లయితే, అది వేయబడితే ఎవరు కూడా దాన్ని మార్చడానికి, మార్పు కలిగించడానికి ఎవరికి కూడా అధికారం, అవకాశాలు లేనే లేవు. ఆ సమయంలో యూదుల మీదకి పెద్ద నష్టం వచ్చినప్పుడు రాజు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, లేక రాజు యొక్క సముఖంలోనికి వెళ్ళి అవకాశం లేక మొర్దెకాయ్ చేస్తున్న పని ఏంటంటే, రాజ నగరం దగ్గర ఉండి ఆ లోపలికి వెళుతున్న ఆ ద్వారము దగ్గర కాపలా ఉంటూ ఉండేవాడు, కాపలా కాస్తూ ఉండేవాడు. అని ఏ విధంగా కాపలా కాస్తున్నాడు అని మీరు ఆలోచన చేసినట్లయితే, కొంతమంది ద్వారపాలకులు, కొంతమంది ప్రజలు, సైనికులు, అనేక మంది కోటలోనికి ప్రవేశించినప్పుడు, కోట నుండి బయటకు వచ్చినప్పుడు ఈయన చేసే పని ఏంటంటే వారందరిని కూడా పర్యవేక్షిస్తూ చూస్తూ ఉండడమే తన పని, పరిశీలన చేయటమే తన పని. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఎన్నో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు, ఆ దేశం గురించి, ఆ ప్రజల గురించి, ఆ రాజు గురించి, ఆ పరిపాలన గురించి, కోట గురించి, నగరాన గురించి అనేక మంది వ్యక్తులు ఆయా విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా మొర్దెకాయ్ వింటూ ఉన్నాడు. ఇవన్నీ మొర్దెకాయ్ వింటూ ఉన్నాడు. ఇవన్నీ మొర్దెకాయ్ విన్న తర్వాత అందులో ఒక శబ్దం తన చెవిలో పడింది. అందులో ఒక శబ్దం తన చెవిలో పడింది. ఆ పడిన శబ్దం ఏంటంటే, తన ప్రజలైన యూదుల మీదకి, యూదా జనాంగం మీదకి, దేవుని ప్రజల మీదకి ఒక శాసనం రాబోతూ ఉంది. ఆ శాసనం మరణ శాసనం. ఆ శాసనం మరణ శాసనం. ఆ శాసనం వచ్చినప్పుడు ఈ ప్రజలు, ఈ సంస్థానములలో అనేక మంది ఉన్న యూదులందరూ కూడా చనిపోతారు, హతులైపోతారు. నా ప్రజలు కనబడరు, నా ప్రజలు దేవుణ్ణి గణపరచలేరు, నా ప్రజలు దేవుణ్ణి స్తుతించి ఆరాధించలేరు గనుక అయ్యో నా ప్రజలు నాశనమైపోకూడదని ఆయన చేస్తున్న పని ఏమై ఉంది అని మన వాక్యములో చూడగలిగితే, ఆయన ఎప్పుడు కూడా కాపలాదారుడిగా ఉంటూ ఆ పని దేవుని సముఖంలో చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ స్వరము విని ఈయన చేస్తున్న పని ఏంటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి బూడిద పోసుకొని చింపిన వస్త్రములు ధరించుకొని ఎవరు కూడా రాజు గుమ్మములో ప్రవేశించకూడదు. అది రాజు శాసనం, అది రాజు యొక్క నిబంధన, ఆజ్ఞ. ఆ విధంగా ఆ ప్రాంతంలో రాజు ఆ విధంగా పెట్టాడు. ఒక వ్యక్తి రాజును దర్శించుకున్నప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు, తానసపడినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే మంచివాడిగా ఉండాలి, శుభ్రంగా కనిపించాలి, శ్రేష్టంగా ఉండాలి, వికారంగా, అందవికారంగా, ఏదో అసహ్యంగా, అశుభ్రంగా ఉండినట్లయితే అటువంటి వ్యక్తులు రాజ నగరంలో కానీ కోటలో కానీ వారు ప్రవేశించి ఉండినట్లయితే అటువంటి ఆ హేయమైన కార్యాన్ని రాజు సహించేవాడు కాదు. ఈ వ్యక్తి రాజును చంపటానికి వచ్చున్నాడేమని చెప్పి అనేక మంది సైనికులు తన బంధించి తీసుకుని వెళ్ళే ప్రమాదం ఉంది. అయితే ఆ శాసనం వచ్చిన వెంటనే జరిగిన సంగతి ఏంటంటే, మొర్దెకాయ్ తన ప్రజల పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి ఆయన చేస్తున్న పని ఏంటంటే, దేవుని సముఖంలో బట్టలు చించుకున్నాడు, బూడిదను పోసుకున్నాడు, రాజనగర మధ్యలోనికి వెళ్ళి మోకరించి, కన్నీరు కార్చి, విజ్ఞాపన చేస్తూ ప్రభు పాదములు పట్టుకొని నాయనా ప్రభు అని చెప్పి ఆకాశమందున్న ఆ దేవాది దేవునికి ఈయన చేస్తున్న పని ఏమిటంటే విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి కనికరించమని ఆ విధంగా తన మనసును భారముతో నింపుకున్నాడు. ఈ విధంగా నింపుకున్న తర్వాత ఈ వ్యక్తి చేస్తున్న పని ఏమిటంటే, ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో,
తన ప్రజలు ఉన్నారో తన ప్రజల దగ్గరికి తన ప్రజలైన వారికి అనేక మందికి కూడా ఈయన ఆ సమాచారాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఆ సమాచారం అనేక మందికి అందే విధంగా ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటున్నాడు. ఆయా సంస్థానంలో ఉన్న అనేక మంది వ్యక్తులకు, ఆ సంస్థానంలో ఎంతమంది ఉన్నారో అనేక మంది యూదులకు ఆ వార్తను తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతానికి అంతటి కూడా ఆ వార్తను మృదుకై అందిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సమాచారం అంటే, వచ్చిన శ్రమ కొరకు నేను మాత్రమే కాదు, నా ప్రార్థన మాత్రమే చాలదు, నా బరువు మాత్రమే చాలదు, నా భారము మాత్రమే చాలదు, ఇంత పెద్ద శ్రమకు నా ఒక్కని ప్రార్థన చాలదు కనుక అనేక మంది యూదులు కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన మాత్రమే కాదు, ఉపవసించి ప్రార్థన చేయాలి. ఒక జనులు మాత్రమే కాదు, బాధ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే కాదు, రాజు మొదలుకొని ఏమండి సామాన్య వరకు కూడా అనేక మంది ప్రజలు ఆ విధంగా చేయాలని చెప్పి ఏమండి మొర్దెకై ఆ సమాచారం అనేక మందికి అందజేశాడు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, అప్పటికే ఎస్తేరు రాజు నగరంలో రాజుకు భారీగా ఉంది. ఆమె దగ్గరకు కూడా ఆ వార్తను మొర్దెకై చేరే విధంగా చేశాడు. అప్పుడు ఎస్తేరు అంటుంది విధంగా, అయ్యా నేను నా పనికత్తెలు నా చెలికత్తెలు నేను వారు కలిసి యూదుల మీదకి వస్తున్న ఆ గొప్ప విపత్తు కొరకు ఆ నష్టము కొరకు ప్రార్థన చేస్తానని చెప్పి ఆ విధంగా ఆమె మాట్లాడుతూ ఉంది. మరొక వాక్యం చూడండి, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచన భాగం కూడా మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచన భాగాలు కూడా మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చెప్పడానికి సమయం కూడా లేదు కనుక కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. దయతో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచన భాగాలు మన వాక్యంలో చూడగలిగితే, మొర్దెకై ఇట్లాంటి వ్యక్తి, ఈ విధమైన వ్యక్తి, ఈ విధంగా ఉన్న వ్యక్తి చివరకు తన జీవితంలో ఆయన ఏ విధంగా మార్చబడ్డాడు, చివరకు తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం వచ్చింది, చివరకు తన జీవితంలో మొర్దెకై ఎటువంటి వ్యక్తిగా తన జీవితంలో తన శేష జీవితంలో ఆయన మిగిలిపోయాడు దేవుని కొరకు అని మనము చూడగలిగితే, ఈ మొర్దెకై ఆ వార్తను అందించాడు, అనేక మంది యూదులు ప్రార్థన చేశారు, దేవుడు శాసనాన్ని మార్చాడు, అనేక మంది యూదులకు క్షేమము కలిగింది, నెమ్మది సమాధానము కలిగింది, ఆ దేశంలో అనేక మంది సుభిక్షంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, మరణ శాసనం ఎత్తివేయబడింది. మరణ శాసనం ఎవరి ద్వారా వచ్చిందో, ఆ హామానుకు ఉరిశిక్ష విధించబడింది. ఇన్ని కార్యాలు జరిగిపోయాయి. అయితే తన చివరి దశలో ఇటువంటి బాధ్యత కలిగి భారము కలిగి మొర్దెకై దేవుని సముఖంలో చేసిన ఆ ప్రార్థనకు కార్చిన కన్నీరుకు తన కలిగి ఉన్న ఏమండి ఆ ప్రార్థన ప్రభావానికి చివరకు తన జీవితంలో ఆయన ఏమి కలిగి ఉన్నాడో అని మన వాక్యంలో చూడగలిగితే, ఎస్తేరు 10వ అధ్యాయము 1-2 వచన భాగాలు మనము చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మాట ఏంటంటే, మొర్దెకై రాజునకు ప్రధాన మంత్రిగా ఉన్నాడు అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. అనగా ఇవన్నీ చేసినందువల్ల రాజును చంపాలి అనుకున్న ఆ వ్యక్తులు గుర్చిన సమాచారం రాజుకు తెలియజేస్తున్నందువల్ల రాజు మొర్దెకైను సన్మానించి హెచ్చించి రెట్టింపు ఘనతకు ఆయనను పాత్రునిగా చేసిన తర్వాత ఆయనకు పెద్ద ఒక పదవును ఒక పెద్ద పదవి ఒక పెద్ద హోదాను రాజు మొర్దెకైకు తను చేసిన కార్యాన్ని బట్టి ఒక మంచి స్థానాన్ని తన రాజ్యంలో రాజు మొర్దెకైకి ఇచ్చాడు అని దేవుని వాక్యములో మనం చూస్తాం. రెండవ మాట మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, తన వారందరితో సమాధానముగా మాట్లాడుచూ వచ్చాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. మొర్దెకై తన వారు అందరితో కూడా ఆయన చేసిన పని ఏంటంటే, అనేక మంది ప్రజలతో అనేక మంది సమూహాలతో ఆయన సమాధానకరంగా తన ప్రజలతో అనేక మందితో
మాట్లాడుతూ వచ్చాడు, కలుపుకుంటూ వచ్చాడు, సహవాసం చేసుకుంటూ వచ్చాడు. వారి సాధక బాధలు, వారి శ్రమలు, వారి కుటుంబ విషయాలు, వారి యోగక్షేమాలు ఇవన్నీ కూడా మొర్దెకాయ్ తెలుసుకొని వాళ్ళ కొరకు ఏం చేశాడంటే ప్రజల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈయన ఉన్నాడని రెండో మాటలో మనం చూస్తాం. ఆ మూడవ వచన భాగంలో మనం ఇంకా మూడవది మనం చూడగలిగితే ప్రజలు తన ప్రజల క్షేమమును ఏమండి ఆయన విచారించువాడై ఉన్నాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అనగా మూడవది ఏంటంటే తన ప్రజలు అప్పటి వలే ఉన్నారా, ఇంకేదైనా సమస్యల్లో ఉన్నారా? తన ప్రజలు అప్పటి వలే ఉన్నారా, ఇంకా ఏదైనా కొత్త సమస్యల్లో తన ప్రజలు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారా అని చెప్పి తను చేస్తున్న పని ఏమిటంటే తన ప్రజలు క్షేమము గురించి మొర్దెకాయ్ ఆ విధంగా క్షేమ సమాచారము తెలుసుకునే విషయాల్లో ఆయన జాగ్రత్త కలిగిన వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవుడు పెద్ద మనసు కలిగి ఉండాలి, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఆలోచన కలిగి ఉండాలి. అది ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే ఈరోజున క్రైస్తవుడు తన క్షేమముగా ఉంటూ అనేక మంది యొక్క క్షేమము గురించి ప్రార్థించాలి, ఆలోచన చేయగలగాలి. నేను మాత్రమే బాగుండకూడదు, నేను మాత్రమే బాగుండాలి అనే ఉద్దేశం కాదు, కానీ నా జీవితం కొరకు మాత్రమే క్షేమము కావాలి అనే ఉద్దేశం కాదు, కానీ తను బాగుండాలి, తన ప్రజలు కూడా బాగుండాలి, తను బాగుండాలి, తన సమాజము కూడా బాగుండాలి, తను బాగుండాలి, తన ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండే విషయంలో ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా తను క్షేమాన్ని ఆశిస్తూ తన ప్రజలు కూడా క్షేమముగా ఉండాలి అనే మంచి ఉద్దేశం కలిగిన వాడే క్రైస్తవుడు, అనే మంచి ఉద్దేశాన్ని కలిగిన వాడే ప్రార్థనాపరుడు, అనే మంచి ఉద్దేశాన్ని కలిగిన వాడే ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, ఆత్మ సంబంధిగా తన జీవితంలో జీవించడానికి రోజు అవకాశం ఉంది. నాలుగో మాట ఏంటంటే ఏమండి, యూదులలో గొప్పవాడుగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఏస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వాక్యం మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే యూదులలో మొర్దెకాయ్ గొప్పవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. అనగా యూదుడు మొర్దెకాయ్, మొర్దెకాయ్ యూదుడు కనుకనే అనేక మన సందర్భాల్లో ఏమండి ఆ నగరంలో హామాను ప్రవేశించినప్పుడు హామానుకు మొర్దెకాయ్ నమస్కరించలేదని, నమస్కారం చేయలేదని, సెల్యూట్ చేయలేదని చెప్పి తను పగబట్టి, తను కక్షగట్టి, కత్తిగట్టి తన మీద హామాను ద్వేషాన్ని నింపుకుంటూ వచ్చాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే యూదుడు ఎక్కడ కూడా తల వంచనే వంచడు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం మనం చూడగలిగితే ఈ 3-4లో వాక్యం అంటున్న మాట ఏంటంటే మొర్దెకాయ్ తన జీవితంలో అనేక మంది తన పనివారు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే నేను యూదుడును గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను అని దేవుని వాక్యములో మనం చూస్తాం. నువ్వు క్రైస్తవుడవు గనుక ఆ పని చేయకూడదు, నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివు గనుక ఆ పని చేయకూడదు. అది ఏ పని అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తుకు చెందవలసిన ఆరాధన ఎవరికి చెందకూడదు, క్రీస్తుకు రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి రాకూడదు, క్రీస్తుకు సంబంధించిన ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు మాత్రమే రావాలి, ఆయనకు తప్ప మరి ఎవరికి రాకూడదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే భక్తుడు అంటాడు మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లునుగాక అని చెప్పి భక్తుడు అంత మంచి మాటను దేవుడు నచ్చే విధంగా, దేవుని యొక్క మనస్సు మెచ్చే విధంగా అంత గొప్ప మాటను భక్తుడు ఆ విధంగా మాట్లాడిన మాట కూడా ఈరోజు మనం బైబిల్లో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అంటున్న మాట ఏంటంటే యూదా జనాంగములలో అనేక మందిలో మొర్దెకాయ్ గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి గొప్పవాడుగా ఉన్నాడు. మంచి మన్నన, గౌరవం, అభిమానం, ఆదరణ ఇవన్నీ కూడా ఆ ప్రజల్లో మొర్దెకాయ్ పొందుకొని దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడని
ఈరోజు వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది క్రైస్తవులలో నీవు అనేక మంది మన్నన పొందగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇంతమంది గుంపులో నువ్వు దేవుని బిడ్డగా మన్నన గౌరవం అభిమానం పొందిన వ్యక్తిగా ఉండాలి. ఇంతమంది వ్యక్తులలో నీ ఒక్కడవే అందరి ప్రేమను అభిమానాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ఇంత సమూహంలో నీ ఒక్కడవే అందరి ద్వారా కూడా ఆదరణ అభిమానం పొందే వ్యక్తిగా ఉండాలి. ఇంతమంది ప్రేమను పొందాలంటే, ఇంతమంది అభిమానం ఒక వ్యక్తి మనసులో పొందుకోవాలంటే, ఇంతమంది చేత ఒక వ్యక్తి ఏమండి ఘనపరచబడి మహిమపరచబడి మన్నన పొందాలంటే ఎన్ని మంచి కార్యాలు చేసి ఉండాలో, ఎంత సాక్ష్యాన్ని కలిగి ఉండాలో, ఎంత భక్తి జీవితాన్ని జీవించాలో, ఎంత ప్రార్థనా జీవితాన్ని జీవించాలో, ఎంత వాక్యానికి వాక్యానుసారంగా అనుగుణంగా జీవించాలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూదులు అందరిలోకెల్లా మొర్దెకై మంచి సాక్ష్యము పొంది అభిమానించబడే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నీవు నీ సంఘము ద్వారా అభిమానించబడాలి, నువ్వు నీ కుటుంబము ద్వారా అభిమానించబడాలి, నువ్వు నీ కుటుంబంలో అభిమానించబడాలి, నువ్వు నీ కుటుంబంలో అనేక మందికి ఆదర అభిమానం కలిగించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఐదో మాట ఆ 10:3 మనం చూస్తే వాక్యం అంటున్న మాట ఏంటంటే, తన దేశస్తులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మ అక్కడ వాక్యం ఉందా? ఆ వాక్యం ఉంది కదా, నేను తప్పేం చెప్తున్నానా? ఓకే చాలు. అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏమండి ఎస్తేరు 10:3 చివరిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తన దేశస్తులలో చాలా మందికి మొర్దెకై ఇష్టుడిగా ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే, మొర్దెకైను ఇష్టపడిన వ్యక్తి అంటూ ఎవరూ లేరు, మొర్దెకైని కోరుకున్న వ్యక్తులు అంటూ ఎవరూ లేరు. మొర్దెకై అంటే ఆ ప్రాంతంలోనే కాదు, ఆ వీధిలోనే కాదు, ఆ ఇంటిలోనే కాదు, ఆ గ్రామంలోనే కాదు, వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆ దేశస్తులలో అనేక మందికి మొర్దెకై చాలా అభిమానగా ఫేవరెట్ వ్యక్తిగా ఆ వ్యక్తి వారి జీవితంలో మార్చబడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని ఒక సమాజం మెచ్చుకోవాలంటే ఆ సమాజంలో ఆ వ్యక్తి మంచి పనులు చేసి ఉండాలి. ఒక నాయకుణ్ణి ఒక పంచాయతీ కానీ ఒక మండలం కానీ ఒక జిల్లా కానీ ఒక రాష్ట్రం కానీ ఒక వ్యక్తిని నచ్చి మెచ్చాలంటే ఎన్ని మంచి పనులు చేసి ఉండాలో, ఎన్ని మంచి ఘనమైన కార్యాలు చేసి ఉండాలో. అయితే ఇంత గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఏమండి ఈ ప్రేమ అనేది అనేక మందికి ప్రాకినప్పుడు, ప్రబలినప్పుడు, అనేక మంది స్థలాలకు ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు తను చేసిన కార్యాలన్నీ కూడా తన చేత పొగడబడుతూ ఉంటాయి. ఎందుకు ఆయా దేశాలలో ఉన్నవారు ఈ మొర్దెకైను అభిమానించి ప్రేమించారంటే, యూదుల కొరకు ఒక గొప్ప త్యాగాన్ని మొర్దెకై చేశాడు. అదేంటంటే దేవుని సన్నిధిలో మొర్దెకయే ఆ వార్త తెలుసుకోనకపోతే